విత్తుకొద్దీ పంట అని నానుడి విత్తనం నాణ్యత జన్యు స్వచ్ఛతపైన పంట దిగుబడి ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు ఇక సాగులో అధిక దిగుబడి సాధించడానికి మనం చేపట్టే యాజమాన్య సస్యరక్షణ చర్యలు కీలక భూమిక పోషిస్తాయి వీటన్నిటి కలయికే నాణ్యమైన విత్తనోత్పత్తి తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ రబీ సీజన్లలో ఏటా దాదాపు 42 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు మరి ఇంత విస్తరణకి విత్తనం సరఫరా చేయాలంటే విత్తన సంస్థలకు రైతులు పరిశోధన స్థానాల తోడ్పాటు తప్పనిసరి సొంతంగా విత్తనం తయారు చేసుకోవడం వల్ల రైతుకు ఖర్చు తగ్గడంతో పాటు కొంత అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది అయితే నాణ్యమైన విత్తనం తయారు ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఆ వివరాలు చూసేద్దాం వరి సాగులో ప్రాంతానికి అనుగుణంగా ఎన్నో రకాల వరి వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు అయితే అనేక సంవత్సరాల పాటు వీటిని ఇతర రకాల మధ్య సాగు చేయడం వల్ల వీటి జన్యు స్వచ్ఛత కొంత దెబ్బతినే ప్రమాదం ఉంది దీనికి తోడు ఇతర రకాల విత్తనాలతో కలిసినప్పుడు కేళీలు ఎక్కువగా వచ్చి రైతు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది దీన్ని అధిగమించేందుకు విత్తన సంస్థలు ఏటా జన్యు స్వచ్ఛత ఉన్న మూల విత్తనాన్ని రైతులకు అందించి విత్తనోత్పత్తికి ప్రోత్సహిస్తున్నాయి రైతులు పండించే ఈ విత్తనాన్ని ఫౌండేషన్ సీడ్ అంటారు దీన్ని రైతుల వద్ద నుంచి బైబ్యాక్ ఒప్పందంతో విత్తన సంస్థలు తిరిగి సేకరించి ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ విత్తనాలుగా మార్కెట్లో విక్రయిస్తాయి విత్తనం కనీస నాణ్యతా ప్రమాణాలు కలిగి అధిక జన్యు స్వచ్ఛత మొలక శాతం తక్కువ మలినాలు కలిగి తెగుళ్ల బారిన పడని విత్తనాన్ని నాణ్యమైన విత్తనంగా పేర్కొంటారు ఈ విత్తనోత్పత్తి వల్ల రైతుకు బస్తాకు 500 నుంచి 1000 రూపాయలు అదనంగా లభించే అవకాశముంది అయితే ఇప్పటికే రబీ వరిసాగు పిలక దశలో ఉంది రైతులే స్వంతంగా నాణ్యమైన విత్తనోత్పత్తిని తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేస్తున్నారు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీనివాస్ అంది రైతులు మనకి వరి అనేది ప్రధానంగా స్వపరాగ సంపర్కం చెందిన పంట కాబట్టి పరపరాగ సంపర్కం లేదు కాబట్టి స్వపరాగ సంపర్కం ఉంది కాబట్టి మనం విత్తనోత్పత్తి చాలా సులభంగా రైతు తనకు కావాల్సిన విత్తనం తనే తయారు చేసుకొని నాణ్యత శ్రమ ఖర్చు అన్నీ తగ్గించుకొని లబ్ధి పొందడానికి అవకాశం ఉంది రైతు తన పొలంలో ఒక ఎకరం రకం వేసుకొని ఉంటే గనక 5 నుంచి 10 సెంట్లు పొలం మధ్యలో ఎంపిక చేసుకొని ఆ ఎంపిక చేసుకున్న భాగంలో ఎటువంటి పురుగులు తెగుళ్ళు లేకుండా అండ్ కేళీలు లేకుండా అండ్ తీసివేసి ముందుగా దాన్ని అన్నీ హార్వెస్ట్ చేసుకొని 14% తేమకి ఆరబెట్టుకొని బస్తాల్లో నింపుకునేటప్పటికి 12% తేమ వచ్చేటట్టుగా చూసుకొని కొత్త గోనెల్లో నింపుకొని తర్వాత నిలవ చేసుకునేటప్పుడు పురుగులు తెగుళ్ళు ఏది గొడవంలో ఎలకల సమస్య లేకుండా గనక చేసుకుంటే అంటే తప్పనిసరిగా మొలక శాతం బాగుండి అంటే ఆ రకం నాణ్యత కూడా బాగుంటుంది అయితే రైతాంగానికి మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రతి 3 నుంచి 4 సంవత్సరాలకి తప్పనిసరిగా ధృవీకరించిన సంస్థ దగ్గర నుంచి మళ్ళీ ఒక అదే రకం ఏ రకం అయితే రైతు వేసుకోవాలి అనుకుంటున్నాడో దాని తాలూకా ఫౌండేషన్ విత్తనం కానీ సర్టిఫైడ్ విత్తనం కానీ తెచ్చుకొని మళ్ళీ 3 సంవత్సరాల వరకు అంటే 6 పంట కాలాల వరకు సార్వా దాల్వా గనక మనం లెక్కలోకి తీసుకుంటే అంటే రైతు తన పొలంలోనే విత్తనం సేకరించుకొని అదే విత్తనాన్ని దిగుబడులు తగ్గకుండా వాడుకునే అవకాశం ఉంది అంటే అలా తన శ్రమ డబ్బు తర్వాత నాణ్యమైన విత్తనం తన పొలంలో తనే తయారు చేసుకొని వాడుకొని లబ్ధి పొందడానికి అవకాశం ఉంది నత్రజని భాస్వరము పొటాష్ అన్ని 3 సమపాళ్లలో సిఫారసు చేసిన మోతాదుకి వేసుకోవాలి చాలా ప్రాంతాల్లో పొటాష్ అనేది వేయడం లేదు ఈ పొటాష్ అనేది వేయనప్పుడు మనకి గింజ నాణ్యత రాదు అలానే గింజ నూక అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది నత్రజని ఎక్కువ మోతాదులో వేసినప్పటికి కూడా మనకి నూక శాతం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది సో బ్యాలెన్స్డ్ ఫర్టిలైజేషన్ అంటే సమపాళ్లలో సిఫారసు చేసిన మోతాదులో మనం నత్రజని భాస్వరం మరియు పొటాష్ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంది అలానే పురుగులు
పురుగులు తెగుళ్ళు కూడా మనం సకాలంలో నివారించుకోకపోతే గింజ నాణ్యత విత్తనం ఒక నాణ్యత మనకి పడిపోతుంది సో అగ్గి తెగులు మెడవిరుపు తెగులు వచ్చినప్పుడు కూడా మనకి గింజ నాణ్యత పడిపోతుంది అంది అది విత్తనానికి పనికి రాదు రసం పిల్చే పురుగులు వచ్చినప్పుడు కూడా మనకి నూకగా గింజ నూకైపోతుంది అంది మనకి ముడిబియ్య శాతం తగ్గి ముడి బియ్యపు శాతం తగ్గిపోతుంది అలానే రకాల ఎంపికలో దాల్వాలో మనం ఎప్పుడు కూడా దీర్ఘకాలిక రకాలని ఎంపిక చేసుకోకూడదు 120 నుంచి 125 రోజులు కాల పరిమితి కలిగిన రకాలనే మనం దాల్వాలో వేసుకుంటే మనకి నీటి ఎద్దటికి గురవదు అది ఏప్రిల్ 10 తర్వాత మనకి కోత అయిపోవాలి ఏప్రిల్ 10 తర్వాత గింజ గట్టడం కానీ గింజకి పూతకి రావడం కనుక జరిగితే అధిక ఉష్ణోగ్రతల వల్ల మనకి ఈ పంట దెబ్బతిని అని గింజ నూకైపోయే శాతం కూడా పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ రైతాంగం గమనించి మనకి తక్కువ కాలపరిమితి రకాలు వేసుకోవాలి పొట్ట తెలుపు లేని రకాలని ఎంపిక చేసుకోవాలి తక్కువ గింజ అయ్యి ఎక్కువ మనకి హెడ్ రైస్ రికవరీ అంటే ముడి బియ్యపు శాతాన్ని ఇచ్చే రకాలని ఎంపిక చేసుకొని దాల్వాలో లబ్ధి పొందవలసిందిగా మనవి పెరుగుతున్న జనాభా ఒకవైపు తరుగుతున్న సహజ వనరులు మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో ఆహార భద్రతను కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న సగటు ఉత్పాదకతను అధికం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలు రైతులకు అందుబాటులో ఉన్నా విత్తనాభివృద్ధి సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా స్థానాలు, ప్రైవేటు విత్తన సంస్థలు రైతులందరికీ సరఫరా చేయలేవు. కాబట్టి రైతులు తమ పొలంలోనే విత్తనోత్పత్తి చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏడాది పొడవునా సాగులో ఉండే కూరగాయ పచ్చిమిరప వాణిజ్య సరళిలో ఎండుమిరపను ఖరీఫ్ రబీ కాలాల్లో నాటితే పచ్చిమిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటు వల్ల రైతులు ఎకరాకు 35 నుండి 50 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. దీంతో తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని చాలా మంది పచ్చిమిర్చి సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పేరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు. ఎండుమిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు. ఎండుమిర్చి పంట 2 నుండి 5 కోతల్లో పూర్తవుతూ ఉండగా పచ్చిమిర్చిలో 15 నుండి 20 కోతలు తీస్తున్నారు. పచ్చిమిర్చి రేటు బాగున్నప్పుడు కొంతమంది రైతులు మొదట వచ్చిన కాయలను మార్కెట్ చేసి మిగతా పంటను ఎండుమిరప కోసం వదులుతున్నారు. ఇది రైతుకు కొంత కలిసొచ్చే అంశం. పచ్చిమిరపలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు రైతులకు అందుబాటులో ఉండడం వలన తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని పలు గ్రామాల రైతులు ప్రతి ఏటా పచ్చిమిర్చిని సాగు చేసి మంచి దిగుబడులను తీస్తున్నారు. మిరప సాగు ప్రతి ఏటా ఆగస్టు మాసం నుంచి అక్టోబరు, నవంబర్, డిసెంబర్ మాసాల వరకు దాదాపు 1000 ఎకరాలు అనేది సాగు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ 3 గ్రామాల్లో కలిపి. అయితే ఈ ఏరియాలో ఈ వాతావరణాన్ని బట్టి మేము కొన్ని రకాలను ఎంపిక చేసుకుని ఆ రకాలని ఇక్కడ అధిక దిగుబడులు సాధించుకోవడం జరుగుతుంది. కొన్ని రకాలు తక్కువ దిగుబడిని వస్తాయి వాతావరణం సెట్ కాక. అందులో భాగంగా ఆ రకాల్లో మేము వచ్చి ననహంస్ కంపెనీ వారి ప్రియాంక 2032 అనే నెంబరు ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తుంటాం. అదేంటంటే పచ్చిమిరపకాయకు అట్లు పండు మిరపకాయకి రెండింటికి రెండు విధాలా దీన్ని ఉపయోగిస్తాం. 90% పచ్చిమిరపకాయకే దీన్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే మార్కెట్లో దీనికి బాగా డిమాండ్ ఉంటుంది. మన దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా దీన్ని మార్కెట్లో అమ్ముకోవడానికి ఈ వినియోగదారులు బాగా ఇష్టపడతారు. తర్వాత ఈ పండుగాయ పండు రకాలు కూడా సాగు చేస్తూ ఉంటారు. ఇన్నాం 5, అదేవిధంగా ఈసా 55 అని, అదేవిధంగా ఒక 12 రకాలు ఉన్నాయండి. ఇట్లా దాదాపు 12 రకాలు అయితే సాగు చేస్తూ ఉంటాం. ఇట్లా ముఖ్యమైనవి చెప్పుకోదగ్గటి ప్రియాంక, ఇన్నాం 5, ఈసా 55. సాగు విధానం ఆగస్టు మాసం నుంచి ప్రారంభమవుతాయి. ఆగస్టు జూను జూలై మాసాల్లో తొలకరి జల్లులు పడతాయి. జల్లులు పడినప్పుడు దుక్కిని దిగిని పెడతాం, 4 సార్లు కలయి దుంపుతాము. అందులో ఒక 4 ట్రక్కులు పశువులు ఎరువు
ఒక్క దున్ని అదే లేదంటే ఒక 8 టన్నులు 10 టన్నులు కూడా పశువులు ఎరువు దిక్కులో చల్లేసి అదే చల్లేసి మేరక ప్రాంతాలు అయితే కొంచెం మెట్ట ప్రాంతాలు అయితే ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వేయడం జరుగుతుంది. బోదిలు దొలుకుని బోదిలు వచ్చేసి మేము వెడల్పు 2.5 బోదికి బోది మధ్య చెట్టుకు చెట్టుకు మధ్య 2 అడుగులు తేడా వ్యత్యాసంతో ఈ నారుమళ్ళు అనేది ప్రధాన పొలంలో వేయడం జరుగుతుంది. వేసేటప్పుడు ఆ పొలంలో ఈ పశువులు ఎరువు వేసిన తర్వాత డిఏపి 50 కేజీలు యూరియా 30 కేజీలు చెప్పిన గజల్లేసి ఈ నారుమడి కూలీల ద్వారా వేయడం జరుగుతూ ఉంటుంది. అవి వేసిన ఒక 15 రోజుల తర్వాత కల్టివేషన్ చేస్తాం. కలుపులు అవి రాకుండా పెస్టిసైడ్స్ అయితే ఇప్పుడు ఇంతకుముందు పెస్టిసైడ్స్ ఎక్కువగా వచ్చేటివి కావు, కానీ ఇప్పుడు వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉండే కొంతమంది రైతులు ఆర్గానిక్ వైపు మొగ్గు చూపి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది అవి గ్రోత్ దిగుబడి రావడం లేదనే ఉద్దేశంతో కెమికల్స్ కూడా ఉపయోగించి మంచి దిగుబడులు సాధిస్తూ ఉన్నారు. ఈ నర్సరీ మొక్కలు ఏమంటే 40-60 రోజులకే క్రాప్ అనేది సుమారు ఫస్ట్ క్రాప్ వచ్చేసి 1 టన్నుతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. 1 ఎకరానికి 1 టన్ను పచ్చిమిర్చి కోయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి 15-20 రోజుల డిస్టెన్స్లో 2 టన్నులు తర్వాత 6 టన్నులు తర్వాత హైయెస్ట్గా 1 ఎకరానికి 12 టన్నులు కూడా ఒక క్రాప్లో తీయడం జరుగుతుంది. ఈ అన్ని క్రాప్లు కలిసి దాదాపు ఆ సంవత్సరం వాతావరణ పరిస్థితులు సహకరించినప్పుడు దాదాపు 10 క్రాప్లు తీయడం జరుగుతూ ఉంటుంది ప్రతి 15 రోజుల వ్యత్యాసంతో. వాతావరణం సహకరించినప్పుడు కనీసం 7 క్రాప్లు 6 క్రాప్లతో రైతు దాన్ని పంట ముగియడం అనేది జరుగుతుంది. ఈ అన్ని క్రాపుల్లో అయితే వాతావరణ పరిస్థితులు బాగా ఉంటే మొత్తానికి ఆ సంవత్సరం పచ్చిమిరపకాయ దిగుబడి ఎత్తుకుంటే అన్ని క్రాపుల్లో కలిసి దాదాపు 35-50 టన్నుల వరకు కూడా దిగుబడి తీసుకున్నాం. ఇకపోతే ఈ ఎండుమిరపకాయకు వచ్చేసరికి 25 క్వింటాల్ నుంచి అంటే ఎండుమిరపకాయ 40 క్వింటాల వరకు దిగుబడి తీసుకున్నాం రైతులు ఎకరానికి. అందులో నేను కూడా ఒక రైతుని పెట్టుబడి ఎత్తుకుంటే దాదాపు 1 ఎకరానికి 60-70 వేలతో క్రాపు చేతికొస్తుంది. లేదు కూలీల మీద ఆధారపడటం అయితే మరొక 25 వేలు 25 వేలు ఎక్స్ట్రా పెట్టి ఈ కూలీ ఖర్చులు పెట్టి దాదాపు 90-100 రూపాయల వరకు ఖర్చు పెట్టుకుంటుంది. అయితే ఈ యావరేజ్న ఈ దిగుబడి 35-45 టన్నులు వస్తుంది కాబట్టి మార్కెట్ అనేది అది ఖచ్చితంగా చెప్పలేము. ప్రజెంట్ అయితే ఈ డిసెంబర్ మాసం నుంచి క్రాప్ స్టార్ట్ అయింది. 45-50-60 వరకు కూడా మన జనవరి మాసం ఆఖరి వరకు అమ్మింది. ప్రస్తుతం కురవ ఈ దిగుబడులు ఎక్కువగా పెరగడం వల్ల ఈ మాసంలో 18-30 రూపాయలలోపు అప్డౌన్గా పోతూ ఉంటుంది. మార్కెట్ను బట్టి 1 ఎకరానికి రైతుకి మొత్తం ఓవరాల్గా 3 లక్షల నుంచి దాదాపు 5 లక్షల వరకు కూడా తీసుకుంటుంటారు. అందులో దాదాపు నికరంగా పెట్టుబడులు ఎత్తుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. పెట్టుబడి కూలీ ఖర్చులు అన్నీ కూడా పోతాయి. పంట బాగా వచ్చిన సంవత్సరం ఒక ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు ఆదాయం లేదా వాతావరణం సహకరించి ఇంకా బాగా మార్కెట్ అన్నీ సహకరించినప్పుడు 5 లక్షల రూపాయల వరకు కూడా ప్రాఫిట్ అనేది పొందడం జరుగుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ పామ్. అయితే నాటిన 3 ఏళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక రైతులు మొదటి 2-3 ఏళ్లు అంతర పంటలు సాగు చేస్తూ ఉంటారు. ఈ కోవలోకి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతులు ఆయిల్ ఫామ్లో అంతర పంటగా చెరుకు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇక్కడ చూడండి ఈ పామాయిల్ తోటను. మొత్తం 14 ఎకరాల్లో విస్తరించిన ఈ తోట పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామంలో ఉంది. ఈ తోట యజమాని వంగ సత్యనారాయణ శ్రీధర్. ప్రస్తుతం పామాయిల్ మొక్కలు 2 ఏళ్ల క్రితం పెట్టారు. అయితే నాటిన 3 ఏళ్ల వరకు దిగుబడి ఉండదు కాబట్టి మొదటి 3 సంవత్సరాలు అంతర పంటలుగా పలు పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందారు. ప్రస్తుతం ఈ ఏడాది అంతర పంటగా 46 రకం చెరకును సాగు చేశారు రైతు.
ప్రస్తుతం చెరకు నరుకుతున్నారు. ఎకరాకు 35 నుండి 40 టన్నుల దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో టన్ను చెరకు ధర 3200 పలుకుతోంది. పెట్టుబడి 30,000 అవుతుంది. పామాయిల్లో చెరుకు వేస్తారు అండి. చెరుకు ముందల మొక్కల పామాయిల్ వేసిన తర్వాత దున్ని బోదలు కొలి మొక్క పెడతాం అండి. కర్ర పెడుతున్నాం. రెండు మొక్క ఇది బాగుంటుందండి గ్రోత్. చెరుకు కూడా బాగానే ఉంటుంది. నెంబర్ వచ్చి 46. వాటర్ కూడా దానికి దీనికి కూడా సరిపోతుందండి. దున్ని మొక్క మొలిచిన తర్వాత 40 రోజులు పడుతుందండి. మొక్క మొలుతాయి మొత్తం పూర్తిగా మొలిచే వరకు. అప్పుడు ఒకసారి డిఏపి 28 యూరియా కలిపి వేస్తాం. అది అయిన తర్వాత ఒకవేళ పురుగు అంటూ ఉంటే మోనో కానీ క్లోరో కానీ ఒకసారి స్ప్రేయింగ్ చేస్తామండి. 40 రోజుల తర్వాత తడి పెడతామండి. తడి పెట్టాక ఈ లేడీస్ కలుపుమందు కొట్టేస్తాం. కలుపుమందు కొడితే నీట్గా కలుపు చచ్చిపోతుందండి. అప్పుడు మళ్ళీ తడి పెట్టి పైపడి చేస్తాం. రానుకొచ్చి 15 బస్తాల పట్టేస్తుందండి. 14-35 డిఏపి 28 పొటాషు యూరియా ఆందం పిండి కూడా వేస్తామండి. బాగా 45 నుంచి 50 టన్ల వరకు దిగుబడి వస్తుంది. పామాయిల్ వేసిన ఎకరానికి వచ్చి 45,000 కౌలు 30,000 అండి. 50 టన్నులు అయితే దానికి సరిపోతుంది తప్ప లోపు అయితే లాస్ వచ్చేస్తుంది. దానికి ఇప్పుడు ఈ లేబర్ ఖర్చు ఇవన్నీ 4,000 మ్యాక్సిమం 4,000 ఉంటే గిట్టుబాటు అవుతుందండి. టన్నుకు వచ్చి 4,000 అండి. మేము నిరుడు 20 ఎకరాల చెరుకు తోట మిషన్ హార్వెస్టింగ్ నిమిత్తం ఆంధ్ర షుగర్స్ వారు మాతోటి సాగు చేయించారు. దీనికి వివిధ డిస్టెన్స్ వచ్చి 54 అంగుళాలు పెట్టించారు సాల్కి సాల్కి మధ్యలోని. దీనికి పైపాట్ అది ట్రాక్టర్ తోటి చేసి మట్టి అది కూడా 2 నెలలు పోయిన తర్వాత ట్రాక్టర్ తోటి ఎరువులు వేసి ఎక్కించడం జరిగింది. ఎరువులు వచ్చి ఎకరానికి 5 క్వింటాల్ ఎరువు పడింది. కాంప్లెక్స్ డిఏపి అన్నీ కలిపి యూరియా అన్నీ కలిపి అయితే ఈ సంవత్సరం అధికంగా వర్షాలు ఉండటం గురించి దిగుబడి ఆశించినంత వస్తుందని అనుకుంటలేదు. మామూలుగా కాలం అనుకూలంగా ఉంటే మిషన్ హార్వెస్టింగ్కి 60 టన్నుల వరకు వస్తుందండి. కాకపోతే ఈ సంవత్సరం వర్షాలు బాగా ఎక్కువ ఉండటం గురించి ఒక 50 టన్నుల దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాతావరణం అనుకూలిస్తే మిషన్ హార్వెస్టింగ్ తోటి వేసింది ఎకరానికి 60 టన్నుల దాకా వస్తుందండి. ఈ సంవత్సరం అధిక వర్షాల గురించి 50 టన్నుల దాకా వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. ఎకరానికి దుక్కు ఖర్చు 5,000 రూపాయలు అయ్యిందండి. విత్తనానికి ఎకరానికి వచ్చి 6,000 రూపాయలు 7,000 రూపాయలు విత్తనం ఖర్చు అయ్యింది. దాన్ని పరిచి తుక్కడానికి 5,000 రూపాయలు ఖర్చు అయ్యిందండి. అదే హార్వెస్టింగ్ ట్రాన్స్పోర్ట్ 1 టన్నుకు వచ్చి 1,000 రూపాయలండి. 50 టన్నులు అయితే 50,000 రూపాయలు హార్వెస్టింగ్ కింద పోతుంది. ఎకరానికి మళ్ళీ ఇంకొక 50,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. 50 టన్నులు మేము అనుకున్న కాడికి వస్తే 1 టన్నుకు వచ్చి 3,300 వేస్తున్నారండి. బహుశా 50,000 మిగిలొచ్చాను అనుకుంటున్నాం. సాగు భూమి తగ్గిపోతూ ఉండడం, చిన్న కమతాలు పెరిగిపోవడం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో ప్రతి రైతు ఆదాయం పెంచుకునే దిశగా ఆధునిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని సాంప్రదాయ పంటల స్థానంలో సీజనల్ పంటలను సాగు చేస్తున్నారు రైతులు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ పెట్టుబడి తక్కువ సమయంలో పంట దిగుబడులను పొందుతున్నారు. ఇదే కోవలోకి వస్తారు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రైతు శ్రీనివాస్. 2 ఎకరాల్లో సీజనల్గా 3 పుచ్చరకాలను సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతుకు అండగా నిలుస్తున్నాయి అనడానికి నిదర్శనంగా నిలుస్తోంది ఇక్కడి పుచ్చ సాగు విధానం. ఇసుకతో కూడిన ఎర్రనేలల్లో సాగునీటి వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో నాణ్యమైన అధిక దిగుబడులను తీస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం కేసినపల్లి గ్రామానికి చెందిన రైతు దొమ్మేటి శ్రీనివాస్. 2 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సీజనల్గా పుచ్చసాగు చేస్తున్నారు. ప్రస్తుతం తన వ్యవసాయ భూమిలో 3 ఎకరాలు ఎల్లో రకం, రెడ్ రకం, అవుట్సైడ్ ఎల్లో, ఇన్సైడ్ రెడ్ రకాలను సాగు చేస్తున్నారు. ఎకరాకు 350 గ్రాముల విత్తనం చొప్పున డిసెంబర్ 25 నాటారు.
మల్చింగ్ విధానంలో డ్రిప్ ద్వారా సాగునీరు ఎరువులు అందించడంతో పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుతం పంట దిగుబడులను తీస్తున్నారు. 2 ఎకరాలు లీజ్ తీసుకుని పుచ్చకాయలు పండించడం జరిగిందండి. గత 2 సంవత్సరాలుగా పండించాను, ఇది 3వ సంవత్సరం అండి. 3 రకాలు పెట్టాయండి, ఎల్లో ఒకటి, రెడ్ కలర్ ఒకటి, ఇంకా అవుట్ సైడ్ ఎల్లో, ఇన్సైడ్ రెడ్ అలా 3 రకాలు పెట్టాయండి. ఒక్కొక్క రకం ఒక్కొక్క ఎకరానికి 22 టన్లు 22 టన్లు అలా వస్తుందండి. బయట ఎల్లో ఉండి లోపల రెడ్ ఉంటా చూసారండి, అదైతే 12 టన్లు అలా వస్తుందండి. సీడ్ అంతా కూడా అండి నోయు కంపెనీ అండి, ఇది టేస్ట్ బాగుంటుందండి, అంటే స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందండి బాగా. అంటే మిగతావి కూడా ఉంటాయి, అంటే దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట అండి. అంటే ఈ నేలకి అది సూట్ అవుతుందండి, అంతేండి. ఇసుక నేలలో బాగా పండుతాయంటండి. విత్తనం వేసిన కాంచి 65 రోజులకి మనకి కోతకు వస్తుందండి. ఫస్ట్ నేలని దున్నించుకుంటాను, ప్లవ్ వేయిస్తామండి. తర్వాత ఎండాకులు వేయించి లాస్ట్ అండ్ ఫైనల్ రొటోవేటర్ వేయించుకుంటామండి. రొటోవేటర్ వేసిన తర్వాత బెడ్ మేకర్ పెట్టి బెడ్లు చేసుకుంటామండి. బెడ్లు చేసుకుని మల్చింగ్ సీట్ వేసి డ్రిప్ లైన్ వేసండి, మల్చింగ్ సీట్ వేసుకుంటాం. తర్వాత విత్తనాలు పెడతామండి. విత్తనాలు పెట్టిన ఒక 65 రోజుల నుంచి మనకి కోత స్టార్ట్ అవుతుందండి. ఎరువులు అయితే 20-20 వేసానండి. ఫస్ట్ ఎకరానికి 1 ట్రక్కు పేడ 20-20 1 బస్తా వేసామండి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1 బస్తా వేసామండి. వేపపిండి 1.5 బస్తా వేసామండి. స్ప్రేయింగ్లు అంటారా, ఇంకా 3 పంతొమ్మిది అండి. 10 రోజులకు ఒకసారి 3 పంతొమ్మిది స్ప్రేయింగ్, 12-61 వారానికి ఒకసారి స్ప్రేయింగ్ అండి. బోరాన్ను 1-3 టైమ్స్, ఇంకా పురుగు మందులు అయితే ఒక మొత్తానికి ఒక 5-6 సార్లు అయితే అయిపోద్దండి క్రాప్ అయిపోతుంది కంప్లీట్గా. అంటే అన్నీ అడ్వాన్స్గా ఉండాలండి, మందులు కొట్టడం అయినా ఇవైనా కూడా అడ్వాన్స్గా ఉండాలి, లేకపోతే మీకు కాయపాడైపోతుంది. ఎల్లో ట్రాప్స్ అండి, అవి స్టిక్స్ అని పురుగుల్ని దాని మీద గమ్ము రాసి ఉంటుందండి, ఆ పురుగులు వచ్చి దాని మీద అంటిపోతాయి అనమాట అండి. అంటే పసుపుకి అట్రాక్ట్ అవుతాయి అనమాట అండి, పసుపు బ్లూ కలర్లో అట్రాక్ట్ అవుతాయి అని చెప్పేసి బ్లూ స్టిక్లు అనమాట అండి అవి. మళ్ళీ నేమో అవి ట్రాప్స్ అండి, మిగతా ఉన్నాయి చూసారండి, అవన్నీ కూడా ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అని ఈ పండుగ వచ్చి అందులో పడుతుంది అనమాట అండి. కాయ అంటే మీకు 4 కేజీస్ 5 కేజీస్ అంతండి, 5 లోపు ఉందండి. అంటే గత సంవత్సరం అయితే 12-13 వచ్చింది, ఆ సీడ్ దొరకలేదండి సార్. పెట్టామండి ఇప్పుడు, అంటే ఏప్రిల్లో వస్తుంది అనమాట అండి అది. అదైతే 15 కేజీల వరకు ఉంటుందండి అది. ఇదంతా కూడా చెప్పడమే 4 కేజీల నుంచి లోపు ఉంటుంది అన్నాడు, ఒకటేమో 5 కేజీల నుంచి లోపు ఉంటుందని చెప్పారండి. ఆదాయం అంటే మనం అమ్ముకున్నది అనమాట ఉంటుందండి, అంతేగాని మార్కెట్కి ఇవ్వమండి మనం లోకల్గానండి. కేజీ అంటే మనం మార్కెట్లో 20 రూపాయలకి అమ్మేస్తామండి. ఇక్కడ ఎకరాకు పెట్టుబడి 70-80 వేలు పెట్టారు. దిగుబడి 20-22 టన్నులు తీస్తున్నాడు. మార్కెట్లో సరాసరి కిలో ధర 20 రూపాయలు అమ్మినా ఎకరాకు 2 లక్షల ఆదాయం పొందుతున్నారు. పెట్టుబడి పోను 1 లక్ష రూపాయల నికర ఆదాయం పొందుతున్నారు. అంటే 2 ఎకరాలకు 3 నెలల్లోనే 2 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు రైతు శ్రీనివాస్. ఈ రైతును చూసి తోటి రైతులు కూడా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలి.